నమస్కారం అండి, నేను డాక్టర్ సుధా, కన్సల్టెంట్ ఫిజిషియన్గా రివర్ నిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వింటర్లో వచ్చే డిసీజెస్ ఏంటో చూద్దాము. యూజువల్గా చలికాలం వచ్చేసినప్పుడు మనం ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఫర్దర్గా స్కిన్ డ్రై అవ్వడము ఇవన్నీ జరగవచ్చు. స్కిన్ ఎప్పుడైతే డ్రై అవుతుందో, ముఖ్యంగా పెద్దవాళ్ళలో స్కిన్ డ్రై అయినప్పుడు మన ఆ స్కిన్ చర్మం నుంచి కొన్ని క్రిములు కూడా లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావడం అట్లాంటివి జరుగుతాయి. సో డ్రై స్కిన్ని అవాయిడ్ చేయడం, దానికి తగ్గట్టుగా మాయిశ్చరైజింగ్ లోషన్స్ కానీ లేదంటే సింపుల్గా ఇంట్లో కొబ్బరి నూనె పెట్టుకున్నా కూడా సరిపోతుంది. దాంతోపాటు ఆల్రెడీ ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళు, అంటే ఆస్థమా ఇవన్నీ ఉన్న వాళ్ళకి చల్లకాలం వచ్చినప్పుడు పొద్దున్నే చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఎక్కువ ఇవి ఈ లక్షణాలు ఇంకా విపరీతంగా కనిపించడం కానీ జరుగుతుండొచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు మార్నింగ్ వెంటనే చల్లగాలిలో వెళ్ళకపోవడము ఉత్తమం. దాంతోపాటు అవసరమైనంత మేరకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారము ఇన్హేలర్స్ని అవసరమైనంత మేరకి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హైడ్రేషన్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవడము, అండ్ వింటర్కి సంబంధించినట్టుగా క్లోత్స్ కూడా ఫుల్గా వేసుకోవడము, మరీ టైట్గా కాకుండా కొంచెం వదులుగా ఎక్కువ లేయర్స్ ఉండేలాగా వేసుకోవడము. ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఏంటి అంటే ఎక్కువ చలి ఉండడం వల్ల వాళ్ళలో బాడీ టెంపరేచర్స్ కూడా తగ్గిపోయి కొన్నిసార్లు హైపోథర్మియాలో కూడా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఇండియాలో సౌత్ సైడ్ తక్కువగా ఉండొచ్చు, బట్ నార్త్ సైడ్ ఎక్కువగా ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదున్నా కూడా పెద్దవాళ్ళలో వింటర్ క్లోత్స్, అంటే కొంచెం ఉల్లెన్ క్లోత్స్ ధరించడం వల్ల ఏంటంటే ఫర్దర్గా చలి బారిన వచ్చే లక్షణ వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు న్యూమోనియాలు అండ్ బ్రాంకైటిస్లు ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి. సో ఆహార పద్ధతుల్ని సరిగ్గా పాటిస్తూ కొంచెం కోల్డ్, జలుబు ఇట్లాంటివి ఏది వచ్చినా కూడా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకముందే డాక్టర్ దగ్గర చూపించుకోవడం ఉత్తమం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంప్రదించండి రివర్ నిమ్స్ హాస్పిటల్.